బంధు పెద్ద ఎత్తున జయప్రదం అవుతా ఉంది. పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అటు చూస్తూ ఉంటే రామ్మోహన్ నాయుడు ఎంపీ గారిని శ్రీకాకుళంలో, అరవింద్ బాబు నర్సరావుపేటలో, చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గర మహిళల్ని యువతని అందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికే పార్టీ కార్యాలయం మీద దాడులు చేస్తున్నారు. గంజాయి సాగు రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఎకరాల్లో అడ్డగోలుగా విశాఖ ఏజెన్సీలో పెంచి రాష్ట్రం మొత్తం గంజాయి లేని గ్రామం లేదు, మత్తు మందు దొరకని నగరం లేదు, పట్టణం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ కార్యాలయాల మీద ఏదైతే దాడిని సార్ నమస్కారం సార్ ప్రజలు బంధనం చేయప్రదం చేశారు సార్ సార్